అసలు చిట్కాలంటే ఏంటి? మనకు ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా ఈజీగా చేసుకోగలిగిందే కదా చిట్కాలు. కొన్ని చిట్కాలు వింటుంటే 10 పండ్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అది ఎట్లా కుదురుతుంది? రెండోది, ఇవన్నీ మనకు పాతకాలం నుంచి వచ్చేది. ఇప్పుడు నేను చెప్పే మీకు చాలాసార్లు చెప్పా, ఇవన్నీ కూడా నేను 50-60 ఏళ్ళగా మన పెద్దవాళ్ళకు కూడా తెలుసు, అన్నీ మనం పాటించేదే మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య నేను కొన్ని వీడియోలు చూస్తున్నా, మనకేదో హెల్త్ బాగుండదు, వీళ్ళు ఏదైనా కొత్తగా చెప్తారేమో అనుకొని నేను చూస్తా. ఏది మనకు ఉందో ఇబ్బంది, ఒక రోగం లేకపోతే ఒక అనారోగ్యం ఉందనుకోండి, దానికే కదా ఆ టైటిల్ చూసి మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మనకి ఏది అవసరమని టైటిల్లో పెడతారో అది మాట్లాడటం లేదు. ఎంతసేపు దాని షేపులు, దాని రంగులు, దాని ఏంటో చెప్తున్నప్పుడు మనకు కొంచెం బీపీ రోగం ఎక్కువైపోతుంది నా ఊరికైతే. నాకు అరే మనం దేనికి చూస్తున్నామో అది చెప్పనే చెప్పరు. లాస్ట్లో ఒక్క సెకండ్ ఉందనగా అప్పుడు చెప్తారు ఈ చిట్కాని. అప్పుడు ఏమవుతుంది, ఇంతసేపు మనం చిరాకులో వింటూ ఎక్కడో లాస్ట్లో చెప్పేటప్పుడు మనకు అర్థం కాక మళ్ళీ ఒకసారి చూస్తాం. ఇట్లా 100 సార్లు చూసినా మనకు అవసరమైన చిట్కాలు చెప్పనే చెప్పటంలా. అది ఎందుకంటే అది వాళ్ళ అదే వాళ్ళ వ్యాపారం, అది వాళ్ళ వ్యాపారం. కానీ మనకు అది వ్యాపారం కాదు కదా, మనకు అదే అవసరం, మనకు అవసరం మనకు. అందుకని ఏ రోగానికి ఏం కావాలి అని టైటిల్లో పెట్టినప్పుడు అది మాత్రం చెప్పండి, లేదనుకోండి నా చిట్కాలే పాటించండి ఎలాగని చెప్తా. ఇప్పుడు కలబంద, అలోవేరా, దీంట్లో కోచా, కడిగా, మొన్న ఒక వీడియో చూసా, ఆ కలబందని తీసి మళ్ళీ దాన్ని ఏదో ఇంకొక మామూలు ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇక్కడే కూర్చున్నా, మనకేంటి అవసరం కలబందతో? మనకేంటి తింటాం, నేను పొద్దున్నే రోజు కలబంద తింటా. ఎలా తింటా, అది చిట్కాలో చెప్పేటప్పటికి చాలా ఎక్స్ట్రా పనులు అవుతుంది. నేను వారానికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చి కూర్చుంటా, కూర్చొని ఇలా కట్ చేసేస్తా, ఇలా కట్ చేస్తా, చూశారు కదా, ఇలా చేసేస్తా. ఇప్పుడు దాంట్లో ఎలా ఉంది, ఇక్కడే కూర్చుంటాం. లేదు అనుకోండి, మీ దగ్గర తొట్టిలో ఉంది కదా, ఆ తొట్టి దగ్గర కూర్చోండి, పని తగ్గుతుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. మళ్ళీ మిక్సీలో వేసి దాన్ని కలిపి ఆ మిక్సీ కడుక్కొని దాన్ని అందంగా ఒక టేబుల్ మీద పెట్టి దానికి ఒక మిషన్ పెట్టి కోస్తాం. నేనేం చేస్తా, చేపలాగా ఇలా కోసేస్తా. ఇప్పుడు దీంట్లోనే ఆ గుజ్జు ఉంటుంది, నేనేం చేస్తా ఇలాగా ఆ గుజ్జును తినేస్తా, అయిపోయింది పని. మళ్ళీ ఏం చేస్తా, దీన్ని కట్ చేస్తా. మన షుగరుకి ఒక్కొక్కసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా ఏదో కారణం వల్ల కాళ్ళల్లో మనకి ఒక విధమైన బూజు పట్టినట్టు అవుతుంది. అందరికీ చాలా మందికి అయ్యే అవకాశం ఉంది. నాకు ఎందుకు పట్టదంటే నేను ఇట్లా చేసుకుంటా, ఇలా చేసి ఇట్లా నలిపేసి ఇక్కడే పూసేసుకుంటా, ఇట్లా పూసేసుకుంటా, అయిపోయా. దానికి అంత హంగామా అక్కర్లా, మళ్ళీ మిక్సీలు కడుక్కుంటూ అది చేస్తూ టైం వేస్తు చిట్కా అన్నప్పుడు ఈజీగా ఉండాలి మనకి. మనం కూడా దాన్ని అర్థం చేసుకొని ఈ వాళ్ళు చెప్పిన విధంగానే తినాలి, వాళ్ళు చెప్పిన విధంగానే చేయాలని అవసరంలా. మనకేం కావాలి, ముఖానికి ఇది చాలా మంచిది. నేనేం చేస్తా, ఇలా కాళ్ళకు పూసుకుంటా, కాళ్ళకి చేతులకి మొత్తం పూసేసుకుంటా. ఇట్లా వారానికి 4-5 సార్లు చేస్తే ఆ ఎండిపోయే తనం పోతుంది, అయిపోయా. మిగతా అది సగం ఏం చేస్తా, ఇట్లా నలిపి తలకి బాగా గట్టిగా రుద్దేస్తే మనకి ఒక ఏజ్ అయ్యే కొద్దీ వెంట్రుకలంతా డ్రై అయిపోతాయి, దాంట్లో ఒక ఆయిల్నెస్, ఒక తేమ ఉండదు, జనరల్గా ఉండదు, ఉండేవాళ్ళకి వేరే. అప్పుడు ఏం చేస్తాను, దీన్ని కంపల్సరీగా 2-3 రోజులకి ఫుల్గా ఇట్లాగే గట్టిగా రుద్దేస్తా, మొత్తం ఎన్నున్నాయో అన్ని రుద్దేస్తా. ఒక రోజంతా ఆ రోజంతా స్నానం చేయకుండా వదిలేస్తా. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం షైనింగ్ వచ్చినట్టు, కొంచెం తేమ ఉన్నట్టు మనకే తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే తలకి వీలైతే, నేనైతే చిన్న చిట్కా చెప్తాను మీకు,
ఒంటి మీద ఫస్ట్ వేడిగా నీళ్లు పోసేసుకోండి. తల మీద వేడి నీళ్లు పోయకూడదు, పోస్తే వెంట్రుకలు ఇంకా పగులుతాయి, ఇంకా డ్రై అయిపోతాయి. అందుకని ఏం చేయాలంటే ఇవన్నీ మన మిడిల్ ఏజ్ తర్వాత చిన్నప్పటి నుంచి పాటిస్తే సూపర్, ఇంకా సూపర్. అప్పుడు ఏం చేస్తానంటే ఒంటి మీద వేడి నీళ్ళు ఉంటుంది కాబట్టి తలలో ఇది ముందు రోజే రాసేస్తా, ఫుల్గా ఎన్నుంటే అన్నీ రాసేస్తా. ఫస్ట్ తినేస్తా, తిన్న తర్వాత కాళ్ళు చేతులకు రాసుకుంటా. ఆ తర్వాత ఇక్కడే కూర్చొని తలకు గట్టిగా రాసిన తర్వాత నేను చెప్పాను కదా వేడి నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత అప్పుడు చన్నీళ్ళల్లో తల కడగండి. ఈ వేడికి అంత చలి ఉండదు మనకి. ఇదే చిట్కాలు. ఇది ఎంత ఈజీగా ఉంది చిట్కాలు, మనం పాటించగలం. ఒక వయసు అయిన వాళ్ళు కూడా పాటించగలగాలి. అవన్నీ చేస్తే దాన్ని కడుక్కోవడానికే మనకు టైం సరిపోతుంది. తినాలి అన్నారు, తినండి. ఈ విధంగానే తినాలి అంటే దానికి టైం అయిపోతుంది, మనకు ఓపిక ఉండదు. అట్లా అదొక చిట్కా. ఇట్లాగే కొన్ని మన వంటింటి చిట్కాలు మీకు ఎప్పుడో 4 ఏళ్లకు ముందే చెప్పా, 5 ఏళ్లకు ముందే చెప్పా. అంటే నేను చిన్నప్పటి నుంచి వంటింటి చిట్కాలు అనేది కాలం కాలంగా ఎన్నో యుగాలుగా వస్తుంది. దాన్ని కొత్తగా మనకి తర్వాత విరోచనాలు, ఈ మధ్య విరోచనాల సీజన్ ఎక్కువైపోయింది. విరోచనాలు ఎందుకు వస్తాయి కొంచెం ఆలోచించండి. మనం తినే తిండి వల్ల వస్తాయి. మరి నాకు వయసు అయింది కదా, నాకు షుగర్ ఉంది, నాకు వర్తికో ఉంది, అన్నీ ఉంటాయి. బట్ ఎందుకున్నా కొంచెం పాటిస్తుండి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. ఎలా బ్యాలెన్స్? అప్పటి నుంచే చేస్తున్నాను ఒకటి, ఇప్పుడు కూడా ఓపిక తెచ్చుకొని నేను అన్నీ డైలీ పాటిస్తా. డైలీ అంతకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి టెన్షన్తో హాస్పిటల్కి వెళ్ళి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇన్ని అవసరమా? ఒక 10 నిమిషాలు కూర్చొని అన్నీ రెడీ చేసుకుంటా, డైలీ యూజ్ చేస్తా. ధనియాలు, వాము, జీలకర్ర, తర్వాత సొంటి, తర్వాత ఇట్లాంటివి అన్నీ కూడా బాటిల్లో పోసి పెట్టుకుంటా. నేనేం చెప్పా, బయట ఊరికి వెళ్ళినా కూడా చిన్న చిన్న టప్పర్ వేరు డబ్బాలో దాంట్లో పడేస్తా. ఏ ఊరికి ఏ బ్యాగ్ తీసుకెళ్తానో దాంట్లో ఉంటాయి. అందులో ఒక నెల అయిపోయింది అనుకోండి, అప్పుడు వాటిని మారుస్తా. అంటే రెగ్యులర్గా వాడడానికి ఒక్కరోజు కష్టపడితే చాలు. ఇవన్నీ ఉన్నాయనుకోండి ఫ్రెష్గా వాడుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు వచ్చి కూర్చోండి, హ్యాపీగా కొయ్యండి, గడగండి. ఇట్లాగే ఇట్లా 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 గోడలతో గట్టిగా మొత్తం తలరుద్దితే అయిపోయా. దానికి అది వేసి ఇది వేసి ఇది వేసి ఇదే చిట్కాలు అనేటప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా మా చిన్నప్పుడు విరోచనాలకి అరటి పండ్లో ఆముదం వేసి ఇచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తొచ్చి 16-17 సంవత్సరాల వరకు అదే వేసుకున్నాం. ఆ తర్వాత మన ఊర్లో విలేజుల్లో చిన్న నల్ల గుళికలు ఇచ్చేవాళ్ళు, ఇంతే వాడేవాళ్ళు. ఇంకేమీ తెలియదు మాకు. మరి అప్పుడంతా హాస్పిటల్స్ లేవు, మనకు రోగాలు ఇన్ని లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? డెవలప్ అయిన తర్వాత రోగాలు వస్తున్నాయి. డెవలప్ లేని కాలంలో ప్రకృతిని నమ్ముకున్నారు, నేచర్. ఎవ్వరూ దాన్ని మన తిండిని విషం చేయలా, ఇంకొక తిండిని మనకు అలవాటు చేసి మన బాడీలో విషాన్ని నింపలా, కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు తినేటివన్నీ కలుపుతున్నారు. ఒక ఆముదం దొరకటంలా, మా ఊర్లో గానుగలు ఉన్న వేప చేదులో ఒక నూనె ఉండేది, దాన్ని కొబ్బరి నూనె వేసి దాన్ని కూడా రాయొచ్చు మనం. కొంచెం చిన్న చిన్న పుండులు అంటే ఉన్నవాళ్ళకు చెప్తున్నాం. ఒక గీకామనుకోండి ఒక చిన్న మార్పు పడుతుంది, పుండు అవసరంలా. ఆ మార్పు కూడా కొంచెం కొబ్బరి నూనె, కొంచెం వేప నూనె మిక్స్ చేసి రాసుకోవచ్చు. అన్నీ రాసుకుంటాం ఆముదం. అట్లా ఆముదం కూడా కలుపుతున్నారు, అన్నిట్లో కల్తీ చేస్తున్నారు. అది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, డబ్బు కోసం చేస్తున్నారా, మొత్తానికి మనం అన్ని కలిసి తింటున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా మనం పండించుకునే దాంట్లో ఆముదం దొరకల, విరోచనాలు రాలే, ఏం చేయాలి? దానికి తగ్గ ఫుడ్, దానికి తగ్గ తిండి తీసుకుంటాం, అయిపోయా. అది ఏం తిండి అనేది ఇంకొకసారి మీకు చెప్తా. అది ఎలా తింటే చాలు చాలు అన్నిటికీ మెయిన్, మన భయం వదులుకోండి, మన బద్ధకం వదులుకోండి, చాలండి. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అనేది పాత డైలాగ్. ఇప్పుడు ఆరోగ్యం లేకపోయినా ఉన్నా ఉంది అనే చెప్తున్నారు. ఆ మాట విని వినే మనకు రోగాలు వస్తున్నాయి. ఓపెన్ చేస్తే చాలు, ఒక్కరి ఏదన్నా పట్టుకుంటే దాన్నే 100 మంది చెప్పి దాన్ని చూసి
భయంతోనే మనకు అన్ని రోగాలు వచ్చేస్తాయి. వద్దమ్మా, నా చిట్కాలు కూడా ఈజీగా ఉంటాయి. చిట్కాలు కాదు, నా అనుభవంలో నేను ఈజీగా చేసుకునేది మన వాళ్ళకు చెప్తున్నా. ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు. అందరికీ పిల్లలకి ఎవరైనా పిల్లలుంటే వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. నో మమ్మీ, ఇది వద్దు మమ్మీ, అది వద్దు మమ్మీ అంటే మనకు టైం లేదు కదా అని బిడ్డలు కాకుండా కొంచెం చూసుకోండి. ఇదేనండి చిన్న చిన్న చిట్కాలు. అట్లా అప్పుడప్పుడు ఇప్పుడు మీరు చూస్తే దేనికి మనం భయపడుతున్నామో వాటన్నిటికీ కూడా నాకు తెలిసినవి చెప్తా. ఈజీగా ఉంటుంది, అది పాటించి చూడండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా అదే పనికి వస్తుంది. అర్థమైందా?